హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది చాలా చాలా టేస్టీగా యమ్మీగా కుదురుతుంది నేను చెప్పిన విధంగా చేస్తే. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక మీరు రెస్టారెంట్ స్టైల్లో అలాగే స్ట్రీట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఖచ్చితంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజ్ లవర్స్కైనా నాన్ వెజ్ లవర్స్కైనా పన్నీర్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా, వారాలప్పుడు కానీ తినని రోజుల్లో కానీ ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా రెడ్ క్యాప్సికమ్, కొద్దిగా ఎల్లో క్యాప్సికమ్, కొన్ని చిల్లీస్, అలాగే కొద్దిగా క్యాబేజీ వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై అయ్యి, లైట్గా సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను కదా, మీకు అవైలబుల్గా లేకపోతే మీరు గ్రీన్ క్యాప్సికమ్ ఒకటే తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా పెప్పర్ పౌడర్ను కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ముందుగా పన్నీర్కి సాల్ట్ అండ్ కారం పట్టించి డీప్ ఫ్రై చేశానండి ఆయిల్లో, ఇలా ఉన్నాయన్నమాట. వాటిని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పన్నీర్ని మనం ఇలా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి వెనిగర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు, మరీ ఎక్కువ వేయద్దు. అలాగే సోయా సాస్ను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ సాస్, ఇది కూడా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి, మీరు వెనిగర్ ఒకటి సోయా సాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ముందుగా వైట్ రైస్ని కూడా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ మొత్తం స్టఫ్కి నేను ఒక కప్పు వరకు వైట్ రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా ఆప్షనల్, మీరు బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా కనుక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా కూడా చిన్నపిల్లలతో సైతం ఈ ఫ్రైడ్ రైస్ని ఈజీగా చేసేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది, అంతే కలర్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకేం వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అలాగే మన వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.